జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆర్టీఓ నరసింహులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు, నర్సరీ చాలా బాగుందని అన్నారు. అదేవిధంగా మండలంలోని చాలా గ్రామాల్లో ఉన్న నర్సరీలు ఈ సంవత్సరం మంచిగా ఉన్నాయన్నారు. ఎంపీడీఓ నాగేంద్రం మరియు సర్పంచుల సహకారంతో ఈ సంవత్సరం నర్సరీలు చాలా మంచిగా పెంచారని వారిని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా అధిక మొత్తంలో మొక్కలు నాటబోతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రం, ఎంపీఓ ఆంజనేయరెడ్డి, పంచాయతీ సెక్రటరీ నాగరాజు మరియు నాయకుడు దామోదర్ రెడ్డి, యూత్ యువనాయకుడు జగ్గుల శివరాముడు పాల్గొన్నారు. ఒక్క మొక్క వేరే వాళ్ళకి ఇవ్వద్దండి, మీకు మన దృష్టి అనేది ఇవ్వాలి. ఇంత నిమ్మకాయలు తీసి మన నర్సరీ మీద వస్తున్నారు అందరు. ఫుల్ రోజు కలుకుంట్లో పోయినారంటే ఇప్పుడు ట్రాక్టర్ తీసుకోవాలి. మనకు పెద్ద పోతులపాడు కానీ, నారాయణపూర్ కానీ, అలాగే బొంకూరు కానీ, పల్లెపాడు, ఇట్లా నర్సరీలు అన్నీ కూడా చాలా మంచిగా చాలా బాగా, అంటే గతంలో పోలిస్తే ఈసారి చాలా మంచిగా ఆరోగ్యకరంగా మొక్కలు పెంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడు మనకి ఎట్లాగా ఒక 2 వర్షాలు మొన్న నిన్న మంచి వర్షాలు పడ్డాయి. మేము యాక్చువల్గా 5వ తారీఖు నుండి ఫిట్టింగ్ స్టార్ట్ చేసి 20వ తారీఖు నుండి ప్లాంటింగ్ చేయాలి అని అనుకుంటున్నాము. బట్ అంతకన్నా ముందుగా మనకు వర్షాలు వచ్చినందుకు వారి వారి పరిధిలో, అంటే సర్పంచ్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు, గ్రామస్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీ కానీ, వారి యొక్క సహకారంతో ముందుకు వచ్చి పెద్ద ఎత్తున, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తలిసినట్టుగా పెద్ద ఎత్తున మంచిగా మొక్కలు నాటాలి. ఇంకా అవసరమైతే గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా 6 మొక్కలు ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నాము. సార్, మీరు ఈ మండలం మొత్తం తిరిగిన నర్సరీ గురించి తిరిగినారు కదా, ఇక్కడ ఈ ఊర్లో బాగుండే చెట్లు గతంలో దాంట్లో ఈ సేమ్ దాదాపు ఆల్మోస్ట్ ఎక్కువ వేరియేషన్ అయితే ఏం లేవు. నేను పెద్ద పోతుల పాటలో కూడా చూసాను, గతంలో నర్సరీ చనిపోతుండే చిన్న మొక్కలు ఉండే. గతంలో కొంచెము సర్పంచులు ఇంట్రెస్ట్ అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. సో ఇప్పుడు ప్రతి సర్పంచ్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన 85% మొక్కలు పెంచాలి గ్రామంలోని ఒక టార్గెట్ ఫిక్స్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా సర్పంచులు కూడా వాళ్ళు, ఎందుకంటే అది ఒక ఆనందం వాళ్ళకు చెట్లు పెంచితే. ఇది ఇంతకుముందు మనం ఏంటంటే క్యాజువల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ప్రతి సర్పంచ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నందుకు ఈ కార్యక్రమం బాగా మంచిగా ముందుకెళ్తుంది. వారిని కూడా నేను తప్పకుండా అధికారులు అనుకుంటేనే కాదు, అది సర్పంచుల సహకారం కూడా చాలా అవసరం. అధికారులు ఒక 20% ఉంటే గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహకారం, సర్పంచులు ముఖ్యంగా వేరే సహకారం 80% ఉండాలి. అప్పుడే ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ మంచి శ్రద్ధ చూపించారు కాబట్టి.